గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేటర్లకు గుంటూరు కన్వెన్షన్ హాల్లో మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. కార్పొరేటర్లు విధులు బాధ్యతలు నగరపాలక సంస్థ విభాగాలపై ఈ శిబిరంలో అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇటువంటి శిబిరాలు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, సజీల, కమిషనర్ చెల్ల అనురాధ, వివిధ డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్లు ఈ శిబిరంలో పాల్గొన్నారు. 3700 సంవత్సరం ఈ అవగాహన సదస్సు అని వాళ్ళు పెట్టడం నేను మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇటువంటిది నేను ఇందాక కొన్ని సలహా ఇచ్చాను, కనీసం 3 మంత్స్కి ఒకసారి ఏ కార్పొరేట్స్కి అయితే మన సమస్యల మీద బాధ్యతల మీద అవగాహన. ఇది కార్పొరేషన్ ఉన్న సమస్యలు, ప్రభుత్వ నిబంధనలు, మీ బాధ్యతలు, మీ బిహేవియరు, వీటన్నిటి మీద ఒక అవగాహన రావాలని ఈ సదస్సులు పెట్టుకుంటున్నాం. కొన్నాళ్ళ పాటు ఎవరి 3 మంత్స్కి ఒక్కసారి ఇటు ఇంకా కొందరు వేరే వారు వాళ్ళని పిలిచి ఇంకా మిగతా కార్పొరేషన్స్ పనిచేసినట్టు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసులు ఉన్నారు వీటిలో, ఒక్కొక్కరిని పిలిచి 3 నెలలకు ఒకసారి ఒక సంవత్సరంలో 4 సార్లు అన్న పిలిచి వీళ్ళకి అవగాహన సదస్సు కనుక పెట్టేటట్లయితే నార్మల్గా ఒక మెంటల్ చేంజ్ వచ్చింది, ఇన్న ఇబ్బందులు ఉన్నాయి కావాలి దీనిలో అనేది. సో అది ఒకటి మీరు ట్రై చేస్తే బాగుంటుంది అనేది అది సలహా. ఇవి కాక ఈ అర్బన్ ప్లానింగ్, అర్బన్ ఇది డిఫరెంట్ అండి, మామూలుగా రూరల్ ప్లానింగ్ రూరల్ ఇది కాదు. అర్బన్ ప్లానింగ్ ఏంటంటే ఎక్కడ కూడా ఉద్యోగాలు లేకపోతే తినటానికి అవకాశాలు సంపాదించుకునే అవకాశాలు లేని వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ చూపు అర్బన్ ఏరియా మీద ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం ఏ రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసేసుకున్నా కూడా సాగిపోతూ ఉంటుంది, పిల్లలకి ఏదో సంపాదించి పెట్టచ్చు అని. అందువల్ల పాపులేషన్ ఇక్కడ ఎక్కువ పెరుగుద్ది, స్లమ్స్ ఇక్కడ ఎక్కువ పెరుగుతాయి. స్లమ్ అనగానే వాడికి ఈ కనీస వస్తువులు లేనటువంటి స్లమ్స్ చాలా పెరుగుతాయి. వాళ్ళని అక్కడే అట్లా ఎలా చేస్తూ ఉండేమంటాం, మనం కనుక చూడకుండా పట్టించుకోకుండా అది చాలా చాలా రకాల రకరకాలైన అనర్థాలు వస్తాయి. కాబట్టి వాటి మీద కూడా ఒక మన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అవకాశం ఎంతైనా ఉంది.